హాయ్ దిస్ ఈజ్ అమర్ రాజ్ ఎనరేస్ ఫ్యాకల్టీ ఇన్ బయాలజీ ఫ్రమ్ శ్రీకాకుళం ఈరోజు మనం వైరస్లు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం వైరస్లో అనే టాపిక్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ లెవెల్లో కూడా చాలా చాలా యూజ్ అవుతాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ ఇదే ఇదే విధంగా గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్స్లో కూడా ఈ వైరస్ నుండి బిట్ జరుగుతూ ఉంది ఒకసారి డిస్కస్ చేద్దాం వైరస్లు వైరస్లు గురించి అధ్యయనాన్ని వైరాలజీ అంటారు వైరస్ల గురించి అధ్యయనాన్ని వైరాలజీ అంటారు మరి ఇటువంటి వైరస్లు అనేవి మొక్కలు మొక్కలు అదేవిధముగా జంతువులు అదేవిధముగా శైవలాలు శిలీంధ్రాలు ప్రోటోజోవాలు అదేవిధంగా బ్యాక్టీరియాలు మొదలైన జీవులపై దాడి చేసి అంటే వాటిని సంక్రమించి వాటికి వ్యాధులు కలిగేటట్టు చేస్తాయి కాబట్టి వైరస్లను వ్యాధిని సంక్రమింపజేసే కారకాలు అంటారు సంక్రాంపజేసే కారకాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది వైరస్లను వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇటువంటి వైరస్లు అనేవి ఎక్కడ నివసిస్తాయి అంటే వైరస్లు అనేవి ఏదైనా జీవి లోపల మాత్రమే నివసించగలవు బయట నివసించలేవు అంటే ఇక్కడ ఏదైనా అతిధేయి ఏదైనా అతిధయ లోపల మాత్రమే నివసించగలవు బయట నివసించలేవు ఈ విధముగా లోపల మాత్రమే నివసించి బయట నివసించలేని జీవులను అవికల్ప అవికల్ప కణాంతస్థ పరణజీవులు అంటారు అంటే వైరస్ అనేవి ఇక్కడ అవికల్ప కణాంతస్థ జీవులుగా పిలువబడుతున్నాయి ఎందుకంటే ఇవి బయట బతకలేవు మరి ఇటువంటి వైరస్లు అనేవి చిన్న చిన్న రేణువుల రూపంలో ఉంటాయి ఆ చిన్న చిన్న వైరస్ రేణువులను ఇక్కడ విరియన్స్ అని అంటారు విరియన్లు వైరస్ రేణువులను విరియన్లు అని పిలవడం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి వైరస్ల యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో చూద్దాం వైరస్ల యొక్క ఆవిష్కరణ ఎవరు కనుగొన్నారు ఏంటి కథ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి మొట్టమొదటిగా వైరస్లను డిమిత్రి డిమిత్రీ ఐమినోవిస్కీ డిమిత్రి ఐమినోవిస్కీ రష్యా పాథాలజిస్ట్ రష్యా శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ వైరస్ను కనుగొనే ప్రయత్నం చేశాడు మీకు జర్మ్ థిరీ ఆఫ్ డిసీజెస్ అనేది బ్యాక్టీరియాలో డిస్కస్ చేశాం ఆ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అనే సిద్ధాంతం ప్రతిపాదించినప్పటికీ ఈ వ్యాధి కారకాల గురించి అంతగా అవగాహన లేదు మరి ఇక్కడ డిమిత్రి ఐవరోమిస్కీ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఏం చేస్తాడంటే పొగాకు మొజ్జాయిక్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవిని కనుగొనే ప్రయత్నం చేస్తాడు ఏం చేస్తాడంటే ఈ పొగాకు మజాకి వ్యాధికి కారణమైన సూక్ష్మజీవుని కొనుగొనే ప్రయత్నంలో పొగాకు మొక్క యొక్క పత్ర సారాన్ని పత్ర సారాన్ని తీసుకొని బ్యాక్టీరియాలకు వడబోతకు ఏదైతే గాలిత బ్యాక్టీరియల్ వడబోతకు ఏదైతే పరికరాన్ని ఉపయోగించారో అదే పరికరముతో గాలనం చేస్తాడు ఈ సారాన్ని గాలనం అంటే ఇక్కడ వడబోత గాలనం చేసినప్పుడు ఈ గాలనం యొక్క సూక్ష్మ రంధ్రాల ద్వారా ఈ పొగాకు మొజైక్ వ్యాధికి కారణమైన కారకం కూడా ప్రయాణించేసిందంట అక్కడ వడబోయబడలే అప్పుడు ఏం చేస్తాడంటే ఈ పత్ర సారంలో ఉండే ఈ పొగాకు మొజాయికి వ్యాధికి కారణమైన కారకాన్ని ఆరోగ్యవంతమైన ఒక మొక్కలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ మొక్కలో కూడా వ్యాధి చిహ్నాలు గుర్తిస్తాడు వ్యాధి చిహ్నాలు గుర్తించి అప్పుడు ఏమని చెప్తాడంటే దీనికి గాలనకారకం అని నిర్ధారిస్తాడు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వైరస్లకు గాలనకారకం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే డిమిత్రి ఐవినో విస్కీ డిమిత్రి ఐవినో అయితే తరువాత ఈ ప్రయోగాన్ని మార్ట్టిన మార్టినాస్ బైజరింక్ మార్టినస్ బైజరింక్ అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని పునః పరిశీలన చేస్తాడు పరిశీలన చేస్తూ ఈ వ్యాధికి కారణమైన ఈ గాలన కారకముకి ఒక నిర్దిష్టమైన రూపం లేదు ఇది ఒక నిర్జీవమైన రూపంగా ఉంది దీనికి ఏమని పేరు పెడతాడంటే సజీవ సంక్రామిక ద్రవం అంటే నిర్దిష్టమైన రూపం లేదు అంటే నిర్జీవమైన రూపం అనుకుంటారు కానీ కాదు తర్వాత ఏం చేస్తాడంటే ఈ ఘరణ కారకానికి నిర్దిష్టమైన రూపం లేదని సజీవ సాంక్రమిక ద్రవం లేదా కంటాజియం కంటాజియం వైవం ఫ్లూయిడం వైవం ఫ్లూయిడమ్ అని పేరు పెడతాడు ఎవరంటే మార్టినస్ బైజరింక్ వైరస్లకు గాలన కారకమని పేరు పెట్టినది ఎవరంటే డిమిత్రి ఐవినోవిస్కి వైరస్లకు సజీవ సాంక్రమిక ద్రవం లేదా కంటాజియం వైవం ఫ్లూయిడం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ మార్టినస్ బైజరింక్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో స్టాన్లీ అనే ఒక సైంటిస్ట్ వస్తాడు స్టాన్లీ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఈ టిఎంవిలో అంటే టొబాకో మజెక్ వైరస్ టీఎంవిలో అంటే టీఎంవి అంటే టొబాకో మజెక్ వ్యాధిని కలిగించే వైరస్ను స్ఫటికీకరిస్తాడు స్ఫటికీకరించుట అంటే వైరస్ను స్ఫటికాకరించి దానికి టిఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే స్టాన్లీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరస్లను స్ఫటికీకరించిన శాస్త్రవేత్త స్టాన్లీ వైరస్లకు గాలన కారకమని పేరు పెట్టిన శాస్త్రవేత్త డిమిత్రి ఐవినోవిస్కి వైరస్లకు సజీవ సాంక్రమిక ద్రవం లేదా కంఠాజియం వైవం ఫ్లూయిడమ్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవడంటే మార్టినస్ బైజరెంక్ అలాగ ఒక పాయింట్ చూడండి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరువ సంవత్సరంలో ఫ్రంకల్ కండ్రాట్ ఫ్రంకల్ కండ్రాట్ అనే ఒక శాస్త్రవేత్త వచ్చి ఈ వైరస్ టీఎంబీ టొబాకో మొజాయిక్ వైరస్లో జన్యు పదార్థం ఆర్ఎన్ఏ అని గుర్తిస్తాడు టోబాకో మొజాయిక్ వైరస్లో జన్యు పదార్థం ఎవరంటే ఆర్ఎన్ఏ అని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రాంకల్ కండ్రాట్ పంతొమ్మిది యాభై ఆరువ సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్టూడెంట్స్ మాత్రం ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఆల్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ సంవత్సరాలను గుర్తుపెట్టుకోవలసిన అవసరం అనేది ఇక్కడ లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే అపధ్రువ అప కేంద్రీకరణ పద్ధతి అదేవిధముగా ఎక్స్ కిరణ క్రిస్టలోగ్రఫీ అదేవిధముగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వంటి పద్ధతులను ఉపయోగించి అనేక రకాల వైరస్లను ఇక్కడ వీళ్ళు నామకరణం చేయడం జరిగింది ఇది వైరస్ల యొక్క ఆవిష్కరణ ఒక్కసారి చూడండి వైరస్లను మొట్టమొదటిగా గాలన కారకమని పెట్టింది డిమిత్రాయినోవిస్కి కంటాజియం వైవం ఫ్లూయిడమ్ అని పేరు పెట్టినది మార్టినస్ బైజరింక్ మరి స్ఫటికీకరించినది స్టాన్లీ టీఎంఈలో జన్ను పదార్థం ఆరణ్య అని గుర్తించింది ఫ్రంకల్ కండ్రాట్ కాన్సెప్ట్ క్లియర్ కదా ఇప్పుడు వైరస్ల వర్గీకరణ అనేది ఎవరు చేస్తారో ఒక్కసారి డిస్కస్ చేద్దాం వైరస్ల వర్గీకరణ వైరస్ల వర్గీకరణను ఐసిటివి అనేది నియంత్రిస్తుంది వాటి నిబంధనలు ఇప్పుడు వైరస్ల వర్గీకరణ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి వైరస్ల వర్గీకరణ ఈ వైరస్ల వర్గీకరణ అనేది ఐసిటివి ఆధీనంలో ఉంటుందండి ఐసిటివి ఐసిటివి అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్జానమీ ఆఫ్ వైరసస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్జానమీ ఆఫ్ వైరసస్ అనేది వైరస్ల నామీకరణ కానీ వర్గీకరణ వంటి నిబంధనలను నియంత్రిస్తుంది ఈ ఐసిటివి పథకములో ఐసిటివి పథకములో మూడు స్థాయిలు ఉంటాయండి మూడు స్థాయిలు ఒకటి కుటుంబం రెండవది ప్రజాతి మూడవది జాతి వైరస్ల యొక్క కుటుంబం ఎప్పుడు కూడా రిట్రో విరిడే అంటే విరిడేతో ఉంటుంది రిట్రో విరిడే విరిడేతో ప్రారంభమవుతుంది ప్రజాతి అనేది వైరస్తో ప్రారంభమవుతుంది జాతి అనేది దాని యొక్క రసాయనిక స్వభావం బట్టి ఆంగ్లంలో వ్యక్తి వ్యక్తీకరిస్తారు ఇక్కడ ఆంగ్లం వైరస్ యొక్క వర్గీకరణను ఆంగ్లంలో వ్యక్తీకరిస్తారు మరి కుటుంబం అనేది విరుడేతో ప్రారంభమవుతుంది ప్రజాత్ అనేది వైరస్తో ప్రారంభమవుతుంది జాతనేది దాని రసాయనిక స్వభావం నిర్మాణం బట్టి ఒక్కొక్క రకమైన జాతలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ వ్యాధిని కలిగించే ఎయిడ్స్ వ్యాధిని కలిగించే వైరస్ హెచ్ఐవి ఇక్కడ ముందు మనం ఎయిడ్స్ అంటే ఏంటి ఇచ్చేవి అంటే చూద్దాం ఎయిడ్స్ అంటే ఎక్వైడ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ మరి ఎయిడ్స్ని కలిగి కలిగించే వైరస్ యొక్క వర్గీకరణ చూస్తే హెచ్ఐవి యొక్క కుటుంబం మనము తీసుకుంటే రిట్రోవిరిడే కుటుంబానికి చెందింది అదే విధముగా దీని యొక్క ప్రజాతి తీసుకుంటే వైరస్ ప్రజాతికి చెందింది మరి ఇక్కడ జాతి తీసుకుంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది జాతి అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వైరస్ల వర్గీకరణ నామీకరణ చేసింది ఐసీటీవీ ఐసిటివి పథకంలో మూడు స్థాయిలు ఉంటాయని చెప్పాం మొదటి స్థాయి కుటుంబం రెండవ స్థాయి ప్రజాతి మూడవ స్థాయి జాతి మరి ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిని కలిగించే హెచ్ఐవి యొక్క కుటుంబం తీసుకుంటే రిట్రోవెరిడే ప్రజాతి తీసుకుంటే లెంటి వైరస్ జాతి తీసుకుంటే ఇమ్యూనోవైరస్ వైరస్ యొక్క వర్గీకరణ వ్యాధులను బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధిని కలిగించే వైరస్ యొక్క వర్గీకరణలో దాని పేరు పోలియో వైరస్ అంటే వైరస్ యొక్క వర్గీకరణ వ్యాధులను బట్టి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇది వైరస్ యొక్క వర్గీకరణ నెక్స్ట్ వైరస్ యొక్క నిర్మాణం చూద్దాం వైరస్ యొక్క నిర్మాణం మరి ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చాడు మీకు అర్థమయ్యేటట్టు మన సాంకేతిక పదాలతో మన వాడుక భాషతో ఈజీగా నేర్చుకుందాం కరెక్ట్గా చూడండి ఇక్కడ వైరస్ల నిర్మాణం వైరస్ల నిర్మాణం ఈ నిర్మాణంలో మనం మొట్టమొదటిగా పరిమాణం కోసం డిస్కస్ చేద్దాం వైరస్ల పరిమాణం ఇక్కడ మనకి రెండు రకాల వైరస్ల గురించి ఇచ్చాడు అందులో ఒకటి కరెక్ట్ చూడండి వైరస్లలో టీఎంవి ఒకటి పార్వో వైరస్ ఒకటి ఇచ్చాడు టీఎం అంటే పొగాకు మజైక్ వైరస్ రెండవది ఇక్కడ పార్వో వైరస్ అని ఇచ్చాడు మనకి టిఎంవి యొక్క పరిమాణం అనేది సుమారు మూడు వందల ఉంటే మీటర్లుంటే వైరస్ పరిమాణం అనేది ఇరవై నాలుగు మీటర్లు అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో మరి ఇటువంటి వైరస్ల పరిమాణం చూసుకుంటే గరిష్ట పరిమాణం అనేది ఇక్కడ గరిష్ట పరి పరిమాణం మైకోప్లాస్మా అంత పరిమాణంలో ఉంటాయి అంటే బ్యాక్టీయాల చిన్న కను మైకోప్లాస్మా అంటే ఇక్కడ వైరస్ యొక్క గరిష్ట పరిమాణం మైక్రోప్లాస్మ అంత ఉంది అంటే ఏంటి బ్యాక్టీరియల్ కంటే అతి సూక్ష్మమైన అతి చిన్న రేణువులే వైరస్ను అర్థమవుతుంది మరి వైరస్ యొక్క కనిష్ట పరిమాణ వ్యాసం తీసుకుంటే కనిష్టముగా చూడండి కణాంగాలు ఉంటాయి కంటికి కనిపించదు కణాంగం అసలు ఏ కణాంగాలు కనిపించామనుకోండి ఈ రైబోజోముల యొక్క వ్యాసాన్ని కలిగి ఉంటాయి అంటే గరిష్టముగా అతి చిన్న బ్యాక్టీరియా కణమైన మైక్రోప్లాస్మా పరిమాణంలోను కనిష్టముగా రైబోజోమ్ యొక్క వ్యాసం అంతా ఈ వైరస్లు అనేవి ఉంటాయి మరి ఇటువంటి వైరస్ యొక్క ఆకారం కానీ ఇక్కడ చూస్తే వైరస్లు రకరకాల ఆకారాల్లో ఉంటాయి ఇక్కడ ప్రధానముగా తీసుకుంటే ఒకటి దండాకారం దండాకారం అదేవిధముగా బహుభుజ ఆకారం బహుభుజ ఆకారం అదే విధముగా గోళాకారం తోక కప్ప ఆకారం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి దండాకారంలో ఉండే వైరస్లు అనేవి అ కేంద్రకాలం అనేది సరిపులాకారం ఉంటుంది కాబట్టి వీటినే సరిపిల వైరస్లు అన్న టెక్స్ట్ బుక్లో సరిపిల వైరస్లు మరి ఇక్కడ గోళాకారంగా ఉండే వైరస్లకు ప్రోటీన్ తొడుగుంటుంది కాబట్టి వీటికి ఆచ్ఛాదిత వైరస్లు అంటారు ఆచ్ఛాదిత వైరస్లు మరి తోక కప్ప ఆకారంలో ఉండే ఈ వైరస్కు రెండు రకాల సౌష్ఠవాలను కలిగి ఉంటుంది కాబట్టి సంక్లిష్ట వైరస్లు అంటారు కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ మరి ఇక్కడ బహుభుజ ఆకృతిలో దాన్ని బహుతలాల వైరస్ అనొచ్చు బహుతలాలు అంటే ఇక్కడ ఆకారం బట్టి వైరస్లు ఇక్కడ రకాలు ఉంటాయి సర్పిల వైరస్లు దండాకారంగా పొడవగా దృఢంగా ఉంటాయి ఈ సర్పిల వైరస్ వైకి ఉదాహరణ ఇక్కడ మనకి రాబిస్ వైరస్ రాబిస్ వైరస్ అదేవిధంగా పొగాకు మొజాయిక్ వైరస్ ఇచ్చాడు పొగాకు మొజాయిక్ వైరస్ ఇవి దండాకారులు ఉంటాయి ర్యాబిస్ వైరస్ అంటే ఇక్కడ రాబ్డో వైరస్ గుర్తుపెట్టుకోవాలి బహుభుజి ఆకారంలో ఉండే వైరస్లకు ఉదాహరణ ఇక్కడ మళ్ళీ రెండిచ్చాడు ఒకటి హెర్పిస్ సింప్లెక్స్ రెండవది పోలియో వైరస్ ఒకటి హెర్పిస్ సింప్లెక్స్ రెండవది పోలియో వైరస్ మరి గోళాకారంలో ఉండే వైరస్లకు చుట్టూ ప్రోటీన్ తొడుగుంటుంది కాబట్టి వీటికి ఆచ్ఛాదిత వైరస్లు అంటారు ఆచ్ఛాదిత వైరస్లన్నీ ఇక్కడ గోళాకార వైరస్లన్నీ ఇక్కడ ఒకటే అవేంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్లు ఇన్ఫ్లుయెన్జా వైరస్లు గోళాకార వైరస్లు మరి సంక్లిష్ట వైరస్లు తోకకప్ప ఆకారం ఉంటాయి తోకకప్ప అనే పదం టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు మరి సంక్లిష్ట వైరస్లు తీసుకుంటే సంక్లిష్ట వైరస్లకు ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్టీరియా అండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి బ్యాక్టీరియా ఫేజ్ అనేది ఒక వైరస్ ఇది బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియా ఫేజ్ అంటారు ఇటువంటి బ్యాక్టీరియా ఫేజ్లో తలభాగం తోక భాగం ఉంటాయి తల భాగం కరెక్టా చూడండి బహుభుజి సౌష్ఠవం తోక సరిపిల సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి తలభాగం బహుభుజ సౌష్ఠవం అంటే ఘనాకార సౌష్ఠం అంటారు ఇక్కడే ఘనాకార సౌష్ఠం అంటే బహుభుజ ఆకారం తల అదేవిధంగా సర్పిల ఆకారంలో ఉంటుంది తోక ఈ రెండింటిని పోలి ఉంటుంది కాబట్టి ఇది సంక్లిష్ట వైరస్లు అంటారు మరి ఇటువంటి వైరస్లతో పాటు మీజిల్స్ వైరస్ ఉంది మీజిల్స్ వైరస్ అంటే తట్టును కలిగించే పారామిక్సో వైరస్ మరి ఇటువంటి మీజిల్స్ వైరస్ అనేది గ్లైకోప్రోటీన్ ప్రోటీన్ తొలుగును కలిగి ఉంటుంది గ్లైకోప్రోటీన్ ప్రోటీన్ తొడుగును అంటే గ్లూకోజు ప్రోటీన్ పిండి పదార్థాలు ప్రోటీన్లతో కలిగిన కలిగిన తొడుగు ఉండి అంటే ఇక్కడ గ్లైకో ప్రోటీన్ అంటే ఇక్కడ పిండి పదార్థము ప్రోటీన్లతో కూడిన తొడుగు ఉండి అతిథేయిని అంటిపెట్టుకోవడానికి తోడపడుతుంది ఇది మీసిల్స్ వైరస్లో గ్లైకోప్రోటీన్ ఎగస్ట్రా నిర్మాణం ఇక్కడ వచ్చింది కాన్సెప్ట్ అర్థమైంది కదా మరి ఇటువంటి వైరస్ల యొక్క రసాయన నిర్మాణం చూసుకుంటే ఒక వెరైటీగా భిన్నంగా ఉంటుంది దాని నుంచి వచ్చే అవకాశం ఉంది డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసే ముందు వన్స్ మోర్ ఒకసారి చూడండి ఇది వైరస్లు అనేవి రకరకాల ఆకారాలు ఉంటాయి దండాకారం అంటే సరిపిల వైరస్లకు ఉదాహరణ ర్యాబిస్ పొగాకు మొజైక్ వైరస్ మరి బహుభుజ ఆకారంలో ఉండే వైరస్లకు ఉదాహరణ హెర్పిస్ సింప్లాక్స్ అదేవిధంగా పోలియో వైరస్ గోళాకార వైరస్లకి ఆచ్ఛాదిత వైరస్లు అంటారు ఉదాహరణ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉండే సంక్లిష్ట వైరస్లకు ఉదాహరణ బ్యాక్టీరియో ఫేజ్ ఇక్కడ బ్యాక్టీరియో ఫేజ్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఫేజ్ అనేవి బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్లనే ఇక్కడ బ్యాక్టీరియా ఫేజ్ అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది మీసిల్స్ వైరస్లు గ్లైకో ప్రోటీన్లు కలిగి ఉండి అతిథేని అంటిపెట్టుకోవడానికి కనువుగా మీసిల్స్ వైరస్లు అనేవి ఉంటాయి మీజిల్స్ అంటే ఇక్కడ తట్టు కాన్సెప్ట్ క్లియర్ కదా తట్టు వ్యాధిని కలిగించే వైరస్లు అనేవి ప్రోటీన్స్ను కలిగి ఉంటాయి మరి ఇటువంటి వైరస్ యొక్క రసాయన నిర్మాణం అనేది మనం ఇప్పుడు చూడాలి ఇక్కడ ఇంపార్టెంట్ వైరస్ యొక్క రస నిర్మాణం తీసుకుంటే ప్రధానముగా రెండు రకాల భాగాలు ఉంటాయి కేంద్రకామ్లము అదేవిధంగా ఒక తొడుగు ఉంటుంది ప్రోటీన్ తొడుగు వాటి గురించి కొద్దిగా నేర్చుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది ఒకసారి చూడండి వైరస్ యొక్క రసాయన నిర్మాణం వైరస్ యొక్క రసాయన నిర్మాణం వైరస్ యొక్క రసాయన నిర్మాణంలో ప్రధానముగా రెండు భాగాలు కనిపిస్తాయి ఒకటి కేంద్రకామ్లము రెండు ప్రోటీన్ తొడుగు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ప్రోటీన్ తొడుగు మన వైరస్ రస నిర్మాణం తీసుకునేటప్పుడు బ్యాక్టీరియా ఫియర్ నిర్మాణం గురించి బొమ్మ వేసుకొని చెప్పుకున్న ఈజీగా ఉంటుంది కేంద్రకామ్లం ఉంటుంది వైరస్లలో కేంద్రకామ్లనే న్యూక్లిక్ కామలు అంటారు ఈ వైరస్లో కేంద్రకామ్లం అనేది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ రెండు ఉండవండి బిట్టిచ్చినప్పుడు వైరస్లో కేంద్రకామలం డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అంటాడు డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అంటాడు డిఎన్ఏని ఉండొచ్చు లేదా ఆర్ఎన్ఏ అనే ఉండొచ్చు ఈ డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రెండు పోగుల ఉండొచ్చు లేదా సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఒక పోత డిఎన్ఏ కూడా ఉండొచ్చు ఆర్ఎన్ఏ కూడా సేమ్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది అయితే ఇక్కడ వైరస్లలో మొక్కలపై దాడి చేసే వైరస్లలో మనం తీసుకుంటే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుందండి మొక్కలపై దాడి చేసే వైరస్ల్లో జంతువులపై దాడి చేసే వైరస్ల్లో సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుందండి కానీ బ్యాక్టీరియాలపై దాడి చేసే బ్యాక్టీరియా ఫేజ్ అన్నాం మనం బ్యాక్టీరియాలపై దాడి చేస్తే ఈ బ్యాక్టీరియా ఫేజ్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది మరి పొగాకు మొక్కపై దాడి చేసే టీఎంవిలో టొబాకో మజాక్ వైరస్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి అంటే రెండు పోగుల డిఎన్ఏ కలిగి ఉండే వైరస్ ఎవరు అంటే బ్యాక్టీరియా ఫేజులు ఒక పోగు ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్ ఎవరంటే టీఎంవి టీఎంవి ఈ రెండు కోసం మళ్ళీ మనం నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది కేంద్రకామలం అనుకుంటే ఈ కేంద్రకాములను ఆవరిస్తూ ఇక్కడ ప్రోటీన్తో నిర్మితమైన తొడుగు ఉంటుంది ప్రోటీన్తో నిర్మితమైన తొడుగు ఉంటుంది దీన్ని ఏమంటామంటే క్యాప్సిడ్ అంటారు క్యాప్సిడ్ దేనితో నిర్మితమైన ఉంటుందంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్తో నిర్మితమైన తొడుగు ఉంటుంది దాన్ని క్యాప్సిడ్ అంటారు అయితే ఇక్కడ క్యాప్సిడ్లో అనేక ప్రోటీన్స్ యొక్క ఉప ప్రమాణాలు ఉంటాయి వీటిని ఇక్కడ మనం కాప్సోబియర్లు అంటారు కాప్సోమియర్లు అబ్జర్వ్ చేయండి క్యాప్సిడ్లో ఉండే ఉప ప్రమాణాలను కాప్సోమియర్లు అంటారు ఇక్కడ మరి కొన్ని వైరస్లలో ప్రోటీన్లతో పాటుగా చూడండి కార్బోహైడ్రేట్లు లిపిడ్లు క్రొవ్వులు అదేవిధంగా పిండి పదార్థాలతో తయారైన ఇంకొక అదనపు త్వచి ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఇక్కడ పెప్లోజ్ అంటారండి పెప్లోజ్ ఈ పెప్లోజ్లో కూడా అనేక ఉప ప్రమాణాలు ఉంటాయి అనేక ఉప ప్రమాణాలు ఈ ఉప ప్రమాణాలను పిప్లోమియర్లు అంటారు పిప్లోమియర్లు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడే చిన్న పాయింట్ చెప్దాం మనం మనకు లాస్ట్ ఇచ్చాడు కానీ మరి వైరస్ నిర్మాణం చూసుకుంటే కేంద్ర కామలం ఉంది ప్రోటీన్ తొడుగు ఉందని చెప్పాం మరి కొన్ని వైరస్లలో ప్రోటీన్ తొడుగు ఉండదు ఓన్లీ కేంద్రకామ్ ఉంటుంది అటువంటి వైరస్ రేణువులను వైరాయిడ్లు అంటారు వైరాయిడ్స్ మరి కొన్నిట్లో ప్రోటీన్ తొడుగు ఉంటుంది వాటిని ప్రోటీన్ సాంక్రామిక రేణువులు అంటారు వాటినే ప్రియాన్లు అంటారు ఫ్రియాన్స్ అంటే పాత సిలబస్లో కేంద్రకాలు లేకుండా ప్రోటీన్ తొడుగు ఉంచే ఫ్రియాన్లు ప్రోటీన్ తొడుగు లేకుండా కేంద్రకాములు ఉంటే వైరాయిడ్స్ అన్నాడు కానీ ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో ప్రోటీన్ తొడుగు లేకపోతే వైరాయిడ్స్ అదేవిధముగా ప్రోటీన్ తొడుగు ఉంటే ఫియాన్లు అన్నాడు కేంద్రకామలం కోసం ప్రస్తావించలేదు తెలివిగా కేంద్రకామలం లేకపోతే ఏ జీవి ఉండదు కాబట్టి అలా మనం అనుకోకూడదు కోల్డ్కి నీకు తేడాది మరి ఫ్రియాన్ల వల్ల వైరాయిడ్ వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు మనం ఇదే టాపిక్లో ఆ వ్యాధుల దగ్గర చూద్దాం ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు ఇది వైరస్ యొక్క రసాయనిక నిర్మాణం ఇక్కడ రెండు రకాల వైరస్ నిర్మాణం మనకి ఇచ్చాడు చదువుకోవాలి మనం ఒకటి టీఎంవి నిర్మాణం టీఎంవి రెండోది ఎవరంటే మనకి బాక్టీరియా ఫేజ్ ఈ రెండింటి నిర్మాణం చూసుకోవాలి బిట్ రావచ్చు కాబట్టి అబ్జర్వ్ చేయండి ఇక్కడ టీఎంవి అనేది మూడు వందల నానో మీటర్ల పొడవు పద్దెనిమిది నానోమీటర్ల వ్యాసం లేదా వెడల్పును కలిగి ఉంటుంది ఈ టీఎం అనేది ముప్పై తొమ్మిది ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ సిక్స్ డాల్టన్ అనుభారాన్ని కలిగి ఉంటుంది డాల్టన్ అనుభారాన్ని కలిగి ఉంటుంది మరి టీఎంవిలో ఏకపోచ ఆరణ్య అనేది ఇలా సరిపులాకారంగా ఉంటుంది ఏకపోచ అరణ్య సరిపులాకారంగా ఉంటుంది మరి ఏకపోచ అరణ్య చుట్టూ కరెక్ట్ చూడండి అనేక ప్రోటీన్ తొడుగు కాప్సోమియర్లు దండాకారం ఉంటాయి ఇవి కాప్సోమియర్లు అనేక కాప్సోమియర్లతో కలిగిన క్యాప్సిడ్ తొడుగు ఉంటుందండి క్యాప్సిడ్ ఇది ఇవన్నీ ఎటువంటి ఇప్పుడు కాప్సోమియర్లు ఇది ఏకపోచ ఆరణ్య ఏకపోచ అరణ్య కాన్సెప్ట్ కరెక్ట్గా చూడాలి ఇక్కడ మరి ఇటువంటి ప్రోటీన్ తొడుగులో ఈ క్యాప్సిడ్ చూడండి ఉన్నాయి కదా ప్రోటీన్ తొడుగులో అనేక ప్రోటీన్ ఉప ఉన్నాయి ఆ ప్రోటీన్ ఉప ప్రమాణాలను మనము కాప్సోమియర్లు అన్నాము కాప్సోమియర్లు ఈ కాప్సోమియర్ల సంఖ్య సుమారు రెండు వేల నూట ముప్పై కాప్సోమియర్లు ఉంటాయి అంటే ప్రోటీన్ ఉప ప్రమాణాలు మరి ప్రతి కాప్సోమియర్లో సుమారు నూట యాభై ఎనిమిది ఎమైనో ఆమ్లాలతో ఉండే పాలీపెప్టైడ్ గొలుసు ఉంటుంది ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఎమైనో ఆమ్లాలు కాబట్టి ఇక్కడ ప్రతి ప్రోటీన్ యొక్క ఉప ప్రమాణంలో నూట యాభై ఎనిమిది ఎమైన అమ్లాలు ఉంటాయి మరి అదేవిధముగా కేంద్రకాములమైన ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్తో నిర్మితం మనం ఇది కూడా చదువుతాం న్యూక్లియోటైడ్స్ అంటే ఏమిటనేది న్యూక్లియోటైడ్స్తో నిర్మితం ఈ న్యూక్లియోటైడ్లు సుమారు ఆరు వేల ఐదు వందల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఆర్ఎన్ఏలో టీఎంవి నిర్మాణం యొక్క ఆర్ఎన్ఏలో కాన్సెప్ట్ క్లియర్ కదా ఇది టీఎంవి నిర్మాణం టిఎంవిలో జన్ను పదార్థం ఉండడు ఆరణ్య చుట్టూ ఉండే క్యాప్సిడ్తో ఉప్రమాణాల కాప్సోమియర్ల సంఖ్య రెండు వేల నూట ముప్పై ప్రతి క్యాప్సిడ్లో ఎమైనామ్లాల సంఖ్య నూట యాభై ఎనిమిది ఆరణ్యలో న్యూక్లియోటైడ్స్ సంఖ్య ఆరు వేల ఐదు వందల న్యూక్లియోటైడ్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది టిఎం యొక్క నిర్మాణం ఇప్పుడు నెక్స్ట్ మనకి సిలబస్లో భాగంగా బ్యాక్టీరియో నిర్మాణం ఒకసారి చూద్దాం ఇది కూడా మనకు తక్కువ ఇచ్చాడు చిన్నది చూద్దాం ఒకసారి ఇక్కడ బ్యాక్టీరియా ఫేజ్ నిర్మాణం తీసుకుంటే బ్యాక్టీరియా ఫేజ్లో తలభాగం ఉంటుంది అదేవిధంగా తోక భాగం ఉంటుంది తలభాగాన్ని తోక భాగాన్ని వేరు చేస్తే ఇక్కడ కాలర్ అనే నిర్మాణం ఉంటుంది కాలర్ ఈ భాగం తల భాగం ఇది తోక భాగం ఈ తలభాగంలో రెండు పోగులు అంటే డబుల్ స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది ఇప్పుడే చెప్పాం రెండు పోగులు డిఎన్ఏ ఉంటుంది ఈ నావరిస్తూ ఇక్కడ మనకి ప్రోటీన్ తొడుగు ఉంటుంది ఈ ప్రోటీన్ తొడుగు మనం ఏమన్నాం క్యాప్సిడ్ సేమే తల అనేది ఘనాకార సౌష్ఠం లేదా బహుభుజిక సౌష్ఠం ఇంత ముందు చెప్పుకున్నాం తోక సరిపె సౌష్ఠం అని చెప్పుకున్నాం మరి తోక ఆవరిస్తే ఇక్కడ తోక తొడుగు ఉంటుందండి ఈ తోక తొడుగు సంకోచించడం వలనే ఈ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క జన్యు పదార్థం అనేది మిగతా బ్యాక్టరీలోకి వెళుతుంది అంటే బ్యాక్టరీ ఫేజ్ వైరస్ అనేది ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు దీనిలో కేంద్రకామ్లాన్ని వేరే బ్యాక్టరీలోనికి పంపించాలంటే ఈ తొడుగు సంకోచించాలి ఎలా సంకోచిస్తుందో కూడా చూద్దాం మరి ఇక్కడ తోక చివరలు ఇక్కడ ఆధార ఫలకం ఉంటుంది ఇది ఆధార ఫలకం ఈ ఆధార ఫలకములో ఆరు తోక పోచలు అంటే ఆరు తోక పోగులు లేదా తోక పోచలు అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉంటాయి ఇంకా ఆరు తోక పినులు ఉంటాయి తోక పోచలు పిన్నులు ఉంటాయి టీ సంఖ్య గల బ్యాక్టరీ రిఫ్యూజ్ నిర్మాణం అంటే టీ టూ టీ ఫోర్ టీ సిక్స్ అని టీ సరిసంఖ్య గల బ్యాక్టరీ అనే వైరస్ యొక్క నిర్మాణం ఇది తలభాగం ఉంది తోక భాగం ఉంది తల భాగంలో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంది దాన్ని ఆవరిస్తూ పోటీ ఉప్రమణ కాప్సెడ్ ఉన్నాయి తలభాగాన్ని తోక భాగాన్ని వేరు చేస్తూ కాలర్ అనే నిర్మాణం ఉంది ఈ తోక భాగాన్ని ఆవరిస్తూ తోక తొడుగు ఉంది ఆధార ఫలకం దగ్గర ఆరు తోక పిన్నులు ఆరు తోక పోచలు లేదా తోక పోగులు ఉన్నాయి ఇది వైరస్ల యొక్క రసాయన నిర్మాణంలో టీఎంవి కోసం బ్యాక్టీరియా ఫేజ్ గురించి క్లియర్ కదా